హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే జున్ను పాలు అవసరం లేకుండా జున్నుని తయారు చేసుకుందాము. దీన్ని పర్ఫెక్ట్గా గట్టిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం ముందుగా ఒక బౌల్ని తీసేసుకొని ఆ బౌల్లోకి ఫ్రెష్ గడ్డ పెరుగుని యాడ్ చేసుకుందాము, అది కూడా ఒక కప్పు. ఏ కప్పుతో అయితే మనం గడ్డ పెరుగును తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు కండెన్స్ మిల్క్ ని యాడ్ చేసుకుందాం. మనకి కండెన్స్ మిల్క్ అని ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా కానీ దొరుకుతుందండి. ఈ కండెన్స్ మిల్క్ మొత్తాన్ని కూడా పెరుగులోకి యాడ్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కండెన్స్ మిల్క్ ఆల్రెడీ మనకి తీయగా ఉంటుంది. మిల్క్ పెరుగు రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ రెండిట్లోని ఉండలు అస్సలు ఉండకూడదండి, చాలా స్మూత్ గా మిక్స్ అయిపోవాలి. నేను ఇక్కడ ఒక విస్క్ ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర విస్క్ లేకపోతే గెరిటతోటైనా ఇలాగా తిప్పుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఆవిరి మీద చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను 4 స్పూన్లు పాలని యాడ్ చేస్తున్నాను. ఈ పాలు కాచి చల్లార్చుకున్న పాలండి. ఈ పాలని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసిపోయింది. నీట్గా ఉండలు లేకుండా ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగానే బౌల్ కి మనం నేతిని అప్లై చేయాలండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న జున్ను బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం క్రీమ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని మీదకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పిస్తా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాదాం, జీడిపప్పు, కిస్మిస్ అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను గిన్నె అడుగు భాగంలో 2 గ్లాసులు వాటర్ ని యాడ్ చేశాను. ఈ వాటర్ మీద ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ ని పెట్టేసుకుని అలాగే మూతను కూడా పెట్టేసుకొని ఈ గిన్నె మూతని క్లోజ్ చేసేద్దాము. మనం ఈ జున్నుని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకుందాము. 15 నిమిషాలు అయ్యాక ఒకసారి తీసి చెక్ చేసుకుందాము. మధ్య మధ్యలో ఇలాగ చెక్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడు మనకి జున్ను అయిందో అవ్వలేదో తెలిసిపోతుంది. చూసారా, మనకి పర్ఫెక్ట్గా జున్ను తయారైపోయింది. ఒకసారి ఫోర్క్ పెట్టి చెక్ చేద్దాము ఈ జున్ను తయారైందో లేదో. మనకి ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా వస్తే జున్ను పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు. చూసారా, పర్ఫెక్ట్గా జున్ను తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని మెల్లిగా మనకి బయటకి తీసేసి పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా గట్టి జున్ను చాలా ఈజీగా, అది కూడా జున్ను పాలు అవసరం లేకుండా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలాగే చాలా గట్టిగా కూడా ఉంది, తింటున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.